హాయ్ పిల్లలు. హాయ్ సార్. అందరూ ఎలా ఉన్నారు? హే ఆపండే, ఒక్కొక్కరు చెప్పలేరా? నువ్వేంట్రా ఇక్కడ నుంచున్నావు? అయితే ఇక్కడికి వచ్చి నుంచుని పోతావా? సారీ సార్. వెళ్ళి అక్కడ చోటు కూర్చో. రే ఎక్కడ చోటు కూర్చోమంటే నా వాళ్ళు వచ్చి కూర్చుంటారంట్రా. అయితే వచ్చిన వాళ్ళు కూర్చుని పోతావా? ఏంట్రా ఇంత అల్లరి చేస్తున్నావు? లాక్డౌన్ లో బాగా అల్లరి చేస్తున్నావు, నేర్చుకున్నావు అనమాట. నీ పని ఇలా కాదురా, ప్రిన్సిపల్ గారి ఫోన్ చేస్తాను. ఆయన పిలుస్తాను, ఉండు. ముందు నువ్వు లేవు. హలో ప్రిన్సిపల్ గారు, ఒకసారి మా క్లాస్కి రండి. ఏంటి ప్రిన్సిపల్ గారు, మీరు ఎలా ఉన్నారు? అప్పుడే మర్చిపోయావు ఏంట్రా నన్ను? నువ్వే కదరా మొన్న రోడ్డు మీద నన్ను కుక్కను కొట్టినట్టు కొట్టావు. సర్లే ఇంకోసారి నిన్ను చూడాలి మించట్లా, నీ క్లాస్కి రాను, వెళ్ళిపోతున్నాను, బాయ్. అందరూ చూడండి రా ఎలా అల్లరి చేస్తున్నారు, కానీ ఆడు చూడు చక్కగా ఎలా కూర్చున్నాడు. థ్యాంక్ యూ సార్, ఇప్పటికైనా చూశారు. మీరు చూసాక అల్లరి చేద్దామని మీతో ఒక మాట సైలెంట్గా ఉన్నాను అనిపించుకుందామని అలా చేశాను. అయితే నువ్వు కూడా ఎదవ అన్నమాట. ఇడు అక్కడికి వెళ్ళిపోయాడు. టైం ఎంత? 2:30 కాదురా, 4:30 రా. అరే నువ్వు కూడా వెళ్ళిపోతావా? సార్ నేను 2:30 కాదు సార్, 2కి వెళ్తాను సార్. రే టైమింగ్స్ చదవడం రావట్లేదు ఏంట్రా, 2:30 అంటే 2 దాటేసినట్టేరా. అయినా సరే స్కూల్ 2 కావదురా, 4:30 అవుతుందిరా, ఉండరా. సార్ లేదు సార్, అయితే నేను వెళ్ళిపోవాలి సార్, నేను క్రికెట్ ఆడుకోవాలి సార్ ఇంటికి వెళ్ళి. లాక్డౌన్ తర్వాత ఏంట్రా బాబు స్కూల్ ఇలా ఉంది. అమ్మో ఏలేంట్రా ఎలా ఉన్నారు, ఓ 2-3 నెలల వరకు స్కూల్కి రాకూడదు, వస్తే నేను కూడా పెచ్చోడని అయిపోతాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి. బెల్ ఐకాన్ని నొక్కండి.